వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఐకాన్ ఇండియా ఫ్యాకల్టీ గణేష్ గారు ఉన్నారు. అయితే తెలంగాణ గవర్నమెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఎస్ఐ కానిస్టేబుల్. దానికి సంబంధించినటువంటి విషయంలో షార్ట్ టైంలో ప్రిలిమ్స్ ఏ విధంగా క్వాలిఫై అవ్వాలి అండ్ దాంతోపాటు సిలబస్ ఏముంటుంది, సిలబస్ని ఏ విధంగా డివైడ్ చేసుకుంటే బాగుంటుంది అండ్ ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది, ఈవెంట్స్ని కూడా ఏ విధంగా ట్రాక్ చేయొచ్చు అనేది ఈ రోజు మనం గణేష్ గారి మాట్లాడినట్టు తెలుసుకున్నాం. నమస్తే అండి. నమస్కారం సార్. తెలంగాణ గవర్నమెంట్ ఎప్పుడైతే నోటిఫికేషన్ రిలీజ్ చేసిందో చాలామంది స్టూడెంట్స్కి ఒక పండగ లాంటి వాతావరణం కనిపిస్తుంది. అవునవును సార్. ఖచ్చితంగా మేము నోటిఫికేషన్ని ఏ విధంగా అయినా సరే యూటిలైజ్ చేసుకోవాలి అని అండ్ షార్ట్ టైంలో ప్రిలిమ్స్ని ఏ విధంగా క్రాక్ చేయొచ్చు అనేటువంటి ఆలోచన కూడా చాలామంది స్టూడెంట్స్లో ఉంది. సో ముఖ్యంగా సిలబస్ ఏముంటుంది, ఏ విధంగా ముందుకెళ్ళొచ్చు అంటారు సార్? ఇప్పుడు జనరల్గా ఒక జాబ్ అచీవ్ చేయాలి అంటే ఫస్ట్ సిలబస్ ఏంటనేది తెలియాలి. మనం ఎక్కడికి వెళ్ళినా మన అడ్రస్ తెలియకుండా ఎక్కడికి వెళ్ళలేం సార్. మనం ఎక్కడికి వెళ్తున్నామంటే దానికి ఒక పలానా అడ్రస్ ఉంటుంది, మనం ఒక లక్ష్యం ఉంది, ఆ లక్ష్యాన్ని ఎలా రీచ్ కావాలి అనుకున్నప్పుడు దానికి వే ఆఫ్ రూట్ ఏంటి అంటే సిలబస్. ఫస్ట్ అభ్యర్థి ఏం చేయాలి, సిలబస్ ఏంటి అనేది తెలుసుకోవాలి సార్. సింపుల్ సార్, సిలబస్ గురించి మనకు గవర్నమెంట్ మొన్న నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత సిలబస్లో కొన్ని ప్రామాణికంగా మార్పులు చేర్పులు చేసి ఒక సిలబస్ను బయటకు ఇవ్వడం జరిగింది. దాంట్లో వాళ్ళు ఇచ్చినటువంటి సిలబస్ ఏంటంటే సార్, ఒకటి ఇంగ్లీష్ ఇచ్చారు సార్, కరెంట్ అఫైర్స్ ఇచ్చారు, ఆర్థమెటిక్ ఇచ్చారు, రీజనింగ్ ఇచ్చారు, తెలంగాణ మూమెంట్, ఇండియన్ జియోగ్రఫీ, స్టేట్ జియోగ్రఫీ, ఇకపోతే పాలిటీ, ఎకానమీ, ఇలాంటి అంశాలను ఇవ్వడం జరిగింది సార్. మళ్ళీ జనరల్ సైన్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇందులో అభ్యర్థి ఏం చేయాలి అంటే నేను ఏమంటాను, సిలబస్ను ఈ చేతిలో పట్టుకుంటే కుడి చేతిలోకి నీ జాబ్ వస్తుంది. ఒక చేతిలో సిలబస్, ఒక చేతిలో జాబ్ పెట్టుకొని నువ్వు వెళ్ళిపోవచ్చు. నీ ట్రావెలింగ్ అనేది ఏ విధంగా ఉండాలి అంటే ఫస్ట్ జర్నీ, ఫస్ట్ స్టెప్, కాంపిటేటివ్లోకి రాగానే నువ్వు ఫస్ట్ నీ లక్ష్యం ఏంది, ఎస్ఐ అవుతున్నావా కానిస్టేబుల్ అవుతున్నావా, నీ లక్ష్యం వైపు నువ్వు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఫస్ట్ సిలబస్ పైన మంచి అవగాహన కలిగి ఉండాలి. సిలబస్ ఎందుకు చదవాలి అంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటారు, కొంతమంది డిప్లొమా బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటారు. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథ్స్ అంటే భయం. ఈ సిలబస్ తెలిసిందనుకోండి, మ్యాథ్స్ ప్రియారిటీ ఎంత, మరి నాన్ మ్యాథ్స్ ప్రియారిటీ ఎంత, సోషల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎంత వస్తున్నాయి, ఇది తెలిస్తే మ్యాథ్స్ వాళ్ళంతా సోషల్ మీద ఫోకస్ చేస్తారు, సోషల్ వాళ్ళంతా మ్యాథ్స్ మీద ఫోకస్ చేస్తారు. ఇది సింపుల్ టెక్నిక్ సార్, ఒక స్ట్రాటజీ ఫాలో కావాలి. నా స్ట్రెంగ్త్ ఏంటి, నా వీక్నెస్ ఏంటి, నాకు మ్యాథ్స్లో వీక్ ఉన్నా కాబట్టి నువ్వు మ్యాథ్స్ మీద ప్రోగ్రామ్ అంటే ఓరియంట్ మ్యాథ్స్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ని నువ్వు అచీవ్ చేయాలి. లేదు నేను మ్యాథ్స్ చాలా అద్భుతంగా చేయగలుగుతున్నా, ఏ క్వశ్చన్ ఇచ్చిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే ఆన్సర్ చేయగలుగుతున్నా అనుకున్నప్పుడు నువ్వు సోషల్ మీద ఫోకస్ చేయాలి. ఇక్కడ సిలబస్లో మరొకసారి టాపిక్స్ చెప్తున్నాను సార్, ఇది ఆస్పిరెంట్స్కి చాలా యూస్ఫుల్ అనేది. చాలామంది ఈ సిలబస్ చెప్పకుండా ఏదేదో టాపిక్ చెప్తూ ఉంటారు. ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అవుతున్న వాళ్ళైనా, ఎక్కడ ఉన్న వాళ్ళైనా సిలబస్లో ఒక క్రిస్టల్ క్లియర్గా మనం ఒక మెన్షన్ చేస్తున్నాం. ఇక్కడ ఫస్ట్ టాపిక్ వచ్చేసి సబ్జెక్ట్ చెప్పేస్తున్నాను, ఇంగ్లీష్. ఓకే, ఇది ఏ లెవెల్ ఇంగ్లీష్ ఉంటుంది అంటే 10th స్టాండర్డ్ ఇంగ్లీష్ ఉంటుంది సార్. 10th క్లాస్ వరకు నీకు ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇవి ఏవైతే ఉన్నాయో ఈ ఇంగ్లీష్ మీద నీకు మంచి కమాండింగ్ అనేది రావాలి. ఇది ఒక సబ్జెక్ట్ సార్. చాలామందికి అంటే ఇప్పటి వరకు చదువుతారు కాబట్టి ఇంగ్లీష్ మీద మామూలుగా మంచి అవగాహన ఉంటుంది. దీని తర్వాత ఆర్థమెటిక్ అంటే 10th క్లాస్ వరకు అబ్బాయి, ఇంటర్ వరకు అబ్బాయి మ్యాథ్స్, మ్యాథ్స్ ఏ, మ్యాథ్స్ బి ఇలాంటి అంశాలను మాత్రమే వింటాడు. ఇక్కడికి వచ్చేసరికి దాన్ని స్పెషల్గా ఏమంటున్నాం అంటే ఆర్థమెటిక్ అంటున్నాం, ఆప్టిట్యూడ్ అంటున్నాం. సో ఇక్కడ ఆర్థమెటిక్ అంటే మనకి 10th క్లాస్లో ఉన్నటువంటి అంశాలు కొంచెం మాడిఫై చేసి ఇక్కడ టైమ్ అండ్ డిస్టెన్స్ అని, టైమ్ అండ్ వర్క్ అని చెప్పి, ట్రైన్స్ అని చెప్పి కొంచెం వేరే అడుగుతాడు అంతే. అంటే ఈ సిలబస్ను ఆర్థమెటిక్లో ఏముంటుంది, దీనికి ఎంత వెయిటేజ్ ఉన్నది, ఎంత స్కోర్ వస్తుంది, ఆర్థమెటిక్లో నువ్వు సక్సెస్ అవ్వడం ఎలా, రోజు దీన్ని ప్రాక్టీస్ చేయాలి సార్. మనం రోజు ఎప్పుడైతే అబ్బాయి నిద్ర వస్తుంది అనుకుంటాడో ఆర్థమెటిక్ పెన్ను పేపర్ పట్టుకొని ప్రాక్టీస్ చేయాలి సార్. నువ్వు రోజు నీ దైనందిన డైలీ నీ అభిజుల అలవాట్లలో ఏం చేస్తావంటే ఒక 2 hours ఆర్థమెటిక్ కేటాయించేసి, మార్నింగ్ సెషన్లో కానీ అది ఈవినింగ్ సెషన్లో కానీ, అప్పుడు నువ్వు ఆర్థమెటిక్ మీద ప్రాక్టీస్ చేస్తే నువ్వు చాలా చురుకుగా ఉంటావు. సో ఇది ఆర్థమెటిక్ ఒక సిలబస్ ఉంది సార్, ఒక టాపిక్, ఇది మెయిన్ టాపిక్ సార్ మనకు. ఎస్ఐ కానిస్టేబుల్ అవుతున్నావు అంటే నువ్వు ఆర్థమెటిక్ పైన మంచి పట్టు సాధించాలి. రెండో అంశం మనం, మూడో అంశం తీసుకుంటున్నాం రీజనింగ్ సార్. ఇంగ్లీష్ చెప్పాం, ఆర్థమెటిక్ చెప్పాం, రీజనింగ్. ఇది చాలా సింపుల్ సార్, అది క్యాలెండర్ కావచ్చు, బ్లడ్ రిలేషన్స్ కావచ్చు, సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కావచ్చు, ఇది చాలా సింపుల్గా అర్థమవుతుంది అబ్బాయికి ఎవరికైనా. సో రీజనింగ్ మీద పట్టు సాధించాలి. ఆర్థమెటిక్ అంటే ఇంకా రీజన్ చాలా సింపుల్, దీన్ని చాలా ఈజీగా నేర్చుకోవచ్చు బికాస్ మనం ఆ స్టాండర్డ్స్లో అబ్బాయికి అది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఐకాన్ ఇండియా యాప్ను ఓపెన్ చేసిన మన దగ్గరికి వచ్చిన ఈ రీజనింగ్, ఆర్థమెటిక్ మీద మనం కంప్లీట్గా వీడియోలు చేయడం జరిగింది. ఆఫ్లైన్ ద్వారా ఇవి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఆర్థమెటిక్, రీజనింగ్. దీని తర్వాత నెక్స్ట్ ప్రియారిటీ ఏమంటున్నామంటే తెలంగాణ మూమెంట్ సార్.
ఆ 1948 నుంచి మొదలు పెడితే 2014 వరకు తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఆవిర్భవించింది, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సాధన కోసం ఎన్ని ఉద్యమాలు చేసింది. ఇప్పుడు ఈ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ గత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ను పరిశీలించినట్లయితే 2016-18 క్వశ్చన్ పేపర్స్ని అనాలిసిస్ చేసినట్లయితే 1969 ఉద్యమం నుంచి ఎక్కువ స్కోర్ వస్తుంది సార్. ఇక తెలంగాణ ఉద్యమం మూడు దశలు ఉంటుంది సార్, మూడు పార్ట్లు ఉంటుంది. ఒకటి తొలి దశ ఉద్యమం, ఒకటి నక్సలైట్ ఉద్యమం, ఒకటి మలి దశ ఉద్యమం. తొలి దశ ఉద్యమంలో మనకు ఒక మర్రి చెన్నారెడ్డి కనిపిస్తాడు. ఓకే, ఇది ఖమ్మం జిల్లా కేంద్రంగా తొలి దశ తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. మనకి తొలి దశ తెలంగాణ ఉద్యమం నుంచి మినిమం ఒక 5 నుంచి 6 క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఎక్కువ తెలంగాణ మూమెంట్ నుంచి తొలి దశ ఉద్యమంలో స్కోర్ అడిగే అవకాశాలు ఉన్నాయి. సో నక్సలైట్ ఉద్యమం మనకు కరీంనగర్, ఆదిలాబాద్ కేంద్రంగా, వరంగల్ కేంద్రంగా ఇది ఎక్కువ కొనసాగింది. మలిదశ ఉద్యమానికి వచ్చినట్లయితే కేసీఆర్ యొక్క ప్రస్థానం, అంటే 2001 నుంచి 2014 వరకు కేసీఆర్ గారు కొనసాగించినటువంటి కార్యక్రమాలు ఏమిటి, వాటి మీద మనం కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండాలి. సో ఈ మూడు సబ్జెక్టులో చదువుతూ ఇంగ్లీష్ అనేది చదువుకుంటూ పోతూ ఉంటే నీకు ఈజీగా ఇలా మూవ్ అవుతూ ఉంటావు. డే బై డే నువ్వు దినదినం నీ సబ్జెక్ట్ నాలెడ్జ్ని పెంచుకుంటూ పోతూ ఉంటావు. ఇక దీని తర్వాత నెక్స్ట్ సిలబస్ ఏంది, ఇండియన్ జియోగ్రఫీ, స్టేట్ జియోగ్రఫీ. ఇండియన్ జియోగ్రఫీ అనేది చదవాలి, దీంతోపాటు ఎట్ ద సేమ్ టైం స్టేట్ జియోగ్రఫీ అంటే 33 జిల్లాలు, వాటి యొక్క భౌగోళిక స్వరూపాలు. ఫర్ ఎగ్జాంపుల్, వరి పంటను ఎక్కడ ఎక్కువ పండిస్తారు, పసుపును ఎక్కడ ఎక్కువ పండిస్తారు, మరి ఎక్కడ పత్తి ఉత్పత్తి ఎక్కువగా ఉంది, ఇలాంటి వాటి మీద ఫోకస్ చేస్తుండాలి. ఈ 33 జిల్లాల గురించి చూసినప్పుడు ఎలా అంటే జాగ్రఫీతో పాటుగా నీకు తెలంగాణ కల్చర్ కూడా కవర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, సమ్మక్క సారక్క జాతర ఎక్కడ నడుస్తుంది, అంటే ఏ జిల్లాలో ఉంది, ఇది ములుగు జిల్లాలో ఉన్నది, తాడువాయి మండలం మేడారం గ్రామంలో. ఇకపోతే నాగోబ జాతర ఎక్కడ ఉంది, ఇంద్రవెల్లి కేంద్రంగా నాగోబ జాతర నడుస్తూ ఉంటుంది. ఏడుపాయల జాతర మెదక్ కేంద్రంగా. అంటే ఒక 33 జిల్లాలు స్టేట్ జాగ్రఫీ చదివేటప్పుడు ఏ జిల్లాలో ఏ జాతర నడుస్తుంది, గుల్లగట్టు జాతర సూర్యాపేటకి వెళ్ళాలి, నాగోబ జాతర మనం ఆదిలాబాద్ సైడ్ వెళ్తున్నాం, ఏడుపాయలు మెదక్ వెళ్తున్నాం, కుమరవెల్లి మల్లన్న జాతర సిద్దిపేట వెళ్తున్నాం. ఇలాంటి అంశాలపైన మనం అంటే ఇది సిలబస్ సార్, ఇవన్నీ తెలుసుకుని ఉంటే వీళ్ళకి ఈజీగా స్కోర్ వచ్చే అవకాశం ఉంటాయి. ఎప్పుడైతే 33 జిల్లాలు చదువుతావో దీని ద్వారా ఎకానమీ, జాగ్రఫీ, తెలంగాణ కల్చర్, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో తెలంగాణ కల్చర్ కూడా ఇంపార్టెంట్ సార్. ఇకపోతే దీని తర్వాత ఏమంటామంటే ఒక పాలిటీ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది, తర్వాత జనరల్ సైన్స్ ఉంటుంది, బయోసైన్స్ ఉంటుంది, ఫిజికల్ సైన్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది. వీటికి ఒక 15 స్కోర్ వచ్చేటువంటి అవకాశాలు, 15 నుంచి 20 స్కోర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇది చూసుకోవాలి. దీని తర్వాత కరెంట్ అఫైర్స్ సార్, అంటే జనరల్గా మనకు పేపర్ చదివితే సరిపోతుంది, కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి అని చాలామంది అభ్యర్థులు ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఇప్పుడు నోటిఫికేషన్ మనకు ఎప్రిల్లో వచ్చింది, నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి 6 మంత్స్ బిఫోర్ చదవాలి. ఈ 2022 ఏప్రిల్లో నోటిఫికేషన్ వచ్చింది, 6 మంత్స్ బిఫోర్ అనగానే నేను ఏమంటారు మన అభ్యర్థులంతా, అంటే ఫిబ్రవరి, మార్చు, ఫిబ్రవరి, జనవరి, డిసెంబర్, నవంబర్, అక్టోబర్ వరకు వెళ్తారు. మనం కొంచెం ముందుగా అడ్వాన్స్ ఇన్స్టాంట్గా జూన్ నుంచి చదువుకుంటూ రావాలి. 2021 నుండి మీరు జూన్ నుండి కరెంట్ అఫైర్స్ను మీరు ఒక్కసారి చదువుకుంటూ వెళ్తే సరిపోతుంది. అంటే మంత్లీ మ్యాగజైన్స్ కానీ ఇయర్లీ మ్యాగజైన్స్ కానీ ఒకసారి తీసుకొని చదివితే కరెంట్ అఫైర్స్ వస్తుంది. ఇక దీని తర్వాత ఇంకా ఏమైనా ఉన్నాయంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది, దీన్ని కూడా చూసుకోవాలి. అంటే ఇది మనకున్నటువంటి సిలబస్లోని ప్రధానమైనటువంటి అంశాలు. ఎప్పుడైతే ఈ సబ్జెక్ట్ను చదివిన తర్వాత మీరు ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారు, కొంతమంది సైన్స్ స్టూడెంట్స్ ఉంటారు, సైన్స్ స్టూడెంట్స్కు సైన్స్ మీద మంచి పట్టు ఉంటుంది, అంటే వాళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ 15 నుంచి 20 మార్కులు 10 మార్కులు వచ్చేటువంటి అవకాశాలు, వాళ్ళు ఇప్పుడు ప్రిపేర్ కాకుండా సరిపోద్ది, అదని మీద పట్టు ఉంటుంది. సోషల్ బ్యాక్గ్రౌండ్ ఉంటారు, వీళ్ళకి కూడా సైన్స్ చదువుకోవాల్సి ఉంటుంది, సోషల్ మీద పట్టు ఉంటుంది. కాబట్టి మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు సోషల్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఒక సిలబస్ను ఫస్ట్ నీకు ఏమొచ్చు ఏం రావు, ఒక 11-15 అంశాలు ఉంటే అందులో నాకు ఎన్నిటి మీద పట్టుంది, వేటి మీద పట్టు లేదు, వాటి మీద అంటే నేను ఏమంటానంటే సిలబస్ పట్టు జాబ్ కొట్టు, సింపుల్. మనం సిలబస్ని ఏ విధంగా అయితే మనం అచీవ్ చేస్తామో అప్పుడు మన మైనస్లు ఈజీగా మనకు తెలిసిపోతాయి, మన ఇన్నర్ మైండ్ చెప్తుంది అరే నాయన నీకు ఈ సబ్జెక్ట్ వీక్ ఉన్నావు, ఈ సబ్జెక్ట్ చదువు. మనకు సిక్స్ సెన్స్ అని చెప్తూ ఉంటుంది సార్, అబ్బాయి ఈ సబ్జెక్ట్లో వీక్ ఉన్నావు, దీన్ని చదువు, ఇది చదివితే నువ్వు ఇది ఈజీగా ఆన్సర్ చేయగలుగుతున్నావు కాబట్టి నువ్వు చదువు, నీకు ఏ అంశాల మీద అయితే కమాండింగ్ లేదో వాటి మీదనే ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు టైంను నువ్వు ఎంత అద్భుతంగా వాడుకోగలిగితే అంత ఈజీగా సక్సెస్ అవుతావు. అంటే ఈ విధమైనటువంటి సిలబస్ ఉంటుంది సార్, ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు సార్, సిలబస్ ఇవి చదువుకుంటే సరిపోతుంది సార్. షూర్, షార్ట్ టైంలో కనుక షార్ట్ టైంలో సార్ ట్రాక్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ సిలబస్ ఫాలో అయితే సరిపోతుంది. అవునవును సార్, సిలబస్ పట్టు జాబ్ కొట్టు అంతే సార్, సింపుల్. సిలబస్ పట్టు జాబ్ కొట్టు.
ఐకాన్ ఇండియా త్రూ మీరు కనుక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఆఫ్లైన్ క్లాసెస్కి 30 డేస్ కోర్సులో కొన్ని ఉన్నాయి. సో అవి మీరు కనుక అటెండ్ అవ్వాలి అనుకుంటే అటెండ్ అవ్వచ్చు. ప్రాసెస్ ఏంటి సార్ అప్రోచ్ అవ్వాలి అని అంటే? అప్రోచ్ అవ్వాలి అంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్లకు కాల్ చేసి మా డీటెయిల్స్ పొందవచ్చు సార్. ఆఫ్లైన్ నారాయణగూడ కేంద్రంగా మెట్రో స్టేషన్ వద్ద ఐకాన్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఉంది సార్. మీరు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కాల్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా మీరు ఆఫీస్కు రావచ్చు. చాలామంది రూరల్ ఏరియా పీపుల్ ఎట్లా ఉంటారంటే సార్, ఈ అర్బన్ ఏరియాలో సిటీ మనం హైదరాబాద్ కేంద్రంగా నడిపిస్తున్నాం, సిటీ లోకల్లా 2000 జాబ్లు ఉన్నాయి సార్ కానిస్టేబుల్కి సంబంధించి. ఈ సిటీ లోకల్ ఉన్న వారు ఎవరు ఎక్కువ ప్రిపేర్ కారు, ఇక్కడ ఏ డిస్టిక్ నుంచి వచ్చినా డైరెక్ట్ మీరు లగేజ్ తోటి రావచ్చు అండి. ఓకే, నారాయణగూడ కేంద్రంగా చాలా హాస్టల్స్ ఉన్నాయి. మరి చాలామందికి ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు మాకు కాల్ చేస్తూ ఉంటారు సార్, మేము లగేజ్ తోటి రావచ్చు, హాస్టల్స్ ఉన్నాయా? 100% డెఫినెట్లీ చాలా అవకాశాలు ఉన్నాయి. హాస్టల్స్ ఉన్నాయి, స్టడీ హాల్స్ ఉన్నాయి, మంచి లైబ్రరీ అవకాశం కూడా ఉంది పక్కనే. కాబట్టి మీరు డైరెక్ట్గా లగేజ్ తోటి రావచ్చు. స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేసి మీరు మీకు కావాల్సినటువంటి సమాచారం మొత్తం పొందవచ్చు. మన దగ్గరికి వచ్చిన తర్వాత ఇది జాబ్ ఓరియంటెడ్ బ్యాచ్ అనేది ఈ సాటర్డే నుంచి స్టార్ట్ చేస్తున్నాం సార్. ఈ సాటర్డే నుంచి మనం జాబ్ ఓరియంటెడ్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. మీకు ఎవరికైనా సబ్జెక్ట్ ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకోవాలి అనుకుంటే డైరెక్ట్ మనం యూట్యూబ్లోకి వెళ్ళి చూడొచ్చు. లేదు మీరు డైరెక్ట్ మేము క్లాస్ వింటామనుకుంటే సాటర్డే రోజు 10 AM మీకు క్లాస్ ఉంటుంది, ఆర్థమెటిక్ పైన మేము క్లాస్ ఇస్తున్నాం, మీరు రావచ్చు. ఎక్స్ట్రాడినరీ కంటెంట్ తోటి అభ్యర్థులకు ఈజీగా ఎంజాయ్ చేస్తుంటాం సబ్జెక్ట్ను. మీరు ఒకసారి రావచ్చు, క్లాసెస్ వినొచ్చు. డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ సో మచ్ గణేష్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూసారు కదా నీ వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్ ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. చాలామందికి గవర్నమెంట్ జాబ్లో ఉండాలని చెప్పేసి ఒక కలగానే ఉంటుంది. సో ఈ కళ మీ సొంతం కావాలి అనుకుంటే ఐకాన్ ఇండియా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. లేదు అని అంటే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మీరు మొత్తం డెమో చూసిన తర్వాత క్లాస్లోకి అటెండ్ అవ్వాలి అనుకుంటే కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ అన్నీ కనుక్కొని ఓకే చేసుకున్న తర్వాత కూడా మీరు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వచ్చు. సో గైడెన్స్ కానీ మెంటరింగ్ కానీ అటువంటి ఏమి కావాలనుకున్నా కూడా, అండ్ దాంతోపాటు మీ జాబ్ మీరు సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.